ముఖ్యమంత్రి రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో సో బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా కూలగొట్టి వాళ్ళందరిని ఇబ్బంది పెట్టబోతున్నారు అన్నటువంటి ఒక సమాచారాన్ని ఒక సంకేతాన్ని ప్రతిపక్షం పంపిస్తోంది. సుందరీకరణ పునరుజ్జీవం పునరుజ్జీవం అయితే గనక ఇక్కడ ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను ఆపాలి, ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా ఫార్మాసిటీకి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. సో అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్స్ ని? అంటే జనరల్ గా ఈ ముఖ్యమంత్రికి ఆ ముఖ్యమంత్రికి ఏమి తేడా లేదు. ఆ ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు, ప్రాజెక్టుల పేరు పెట్టి 150,000 కోట్లు ఆయన దోసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళని జైలుకు పంపిస్తాం, కేటీఆర్ ను పంపిస్తాం, కేసీఆర్ ను పంపిస్తాం, రకరకాలైనటువంటి కల్లి పోలి మాటలు చెప్పి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే అవి ఎటుపోయినాయో ఇప్పటిదాకా వాళ్ళ మీద చర్యలు తీసుకోలే, వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టలేదు. ఆ 150,000 కోట్లకు సంబంధించి 100,000 కోట్లకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ లో ఊసే లేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చిన తర్వాత 2014 నుండి ఏదో మూసినదిలో ఇల్లు కట్టుకున్నట్టుగా, అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ దేశంలో లేనట్టుగా, ఈ రాష్ట్రంలో అధికారంలో లేనట్టుగా, అంటే రేవంత్ రెడ్డికి ఏమి తెలియనట్టుగా, గతంలో టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా చెయ్యనట్టుగా, అంటే ఏం మాటలండి ఇవి? అంటే 150,000 కోట్లు తెలంగాణ రాష్ట్రాన్ని దోసి ఒక కంపెనీకి కట్ట పెడుతున్నటువంటి ఒక తీరు తెలంగాణ ప్రజల ఉసురు తగులుతుంది. రేవంత్ రెడ్డికి ఒకటే భయం పట్టుకున్నది. ఏం భయం పట్టుకున్నది? ఒకవేళ మూసీ పేరు మీద 150,000 కోట్లు ఆ సంస్థ కిట కట్టబెట్టకపోతే ముఖ్యమంత్రి మారిపోతాడు. చాలా సింపుల్ పండ, ముఖ్యమంత్రి మారద్దు. నువ్వు ఉంటావా, నాకు పంపుతావా, ఈ ప్రాజెక్ట్ ఇస్తావా? 150,000 కోట్లు తెలంగాణ రాష్ట్రాన్ని దోషి పెడితే మాత్రమే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది, లేకపోతే ఊసిపోతుంది. ఇది స్పష్టమైనటువంటి ఒక ఢిల్లీ సంకేతాలు ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే చాలా గట్టిగా పట్టుకుంటున్నాడు. పట్టుకొని సంతోషం, వాళ్ళ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అంటారు, ఎవరు ఏం మాట్లాడినా చెల్తది అంటారు, అంటే వీధి రౌడీలాగా బయటకు వచ్చి ఏదేదో మాట్లాడతారు, బహిరంగంగా రండి. అరే 10 ఏళ్ల కింద కట్టినటువంటి అంతకన్నా ముందు కట్టే ఉన్నాయి అనుకో, వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు జనరల్ గా దానికి ఒక నివేదికలు తెప్పించుకోండి, ఫస్ట్ దానికి ఒక కమిటీ వేయాలి. ఎట్లా పడితే అట్లా డిపిఆర్లు రెడీ చేసుకుంటారు. ఇప్పటికిప్పుడు అంటలేరు, ఇప్పటికే 30 బృందాలు పర్యవేక్షణ చేశాయి, 30 టీంలు పనిచేస్తున్నాయి దాని మీద. ఇంకో కొంత టైం పడుతుంది, ఇంకో 10 నెలల టైం పడుతుంది డిపిఆర్ రావడానికి అని చెప్పేసి మాట్లాడుతుంది గవర్నమెంట్. నేనేమంటున్నా, ఇంత ఆగ మేఘాల మీద మూసీకి ప్రక్షాళనకు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? వీళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీల మీద ఎందుకు నిర్ణయాలు తీసుకోవట్లేదు? రైతు రుణమాఫీ ఏమైంది? రైతు బాంధు ఏమైంది? అంటే 10 నెలలు గడిచిపోతున్నది కదా, కనీసం కొత్త పెన్షన్ కార్డు రాలే, కొత్త రేషన్ కార్డు రాలే. ప్రజా సమస్యలను పక్కకు పెట్టినటువంటి ఒక ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మరి రోజు మూసీ మీద అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నది? ఏ కంపెనీకి గట్ట పెట్టారో అందరికి తెలియదా? అంటే ఒకవేళ మూసీలకి వెళ్ళి తీస్తున్నటువంటి ఒక నీరు ఇప్పటిదాకా ఎక్కడ పోయినాయి? ఇప్పుడు నల్గొండ ప్రజలకట వీళ్ళు పెద్ద ఉద్దరకం చేస్తారట. నల్గొండ ప్రజలను మీరు నిజంగానే ఉద్దారకం చేసేది ఉంటే గత 60 సంవత్సరాల నుండి కాంగ్రెసే పాలించింది కదండి, మరి ఎందుకు పట్టించుకోలేరండి? ఇవన్నీ ఉట్టి మాటలు కాకపోతే ఏంది? ఇప్పుడు ఒకరి చిత్తశుద్ధి వచ్చింది, చేస్తున్నారేమో అనుకోవచ్చు కదా. దీన్ని ఒక ఈ కోణంలో కూడా చూడవచ్చు కదా, ముఖ్యమంత్రి పదవి ఊసిపోతుందనే భయానికి ప్రాజెక్ట్ కట్టబెట్టారు. సరే, ఏ భయం అయితే ఏంది? ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంది? ఎంత బడ్జెట్ అవుతుంది? పక్కదారి ఎంత పడుతుంది? రేపు పొద్దున గవర్నమెంట్ మారినప్పుడు అన్ని బయటకు వస్తాయి. వన్ సెకండ్, కోటేశ్వరరావు గారు వాళ్ళు 150,000 కోట్లు అని చెప్పినా గానీ, నందిరెడ్డి గారు ఒక్క నిమిషం, నందిరెడ్డి గారు వన్ సెకండ్, విద్యా వ్యవస్థను, హాస్పిటల్ వ్యవస్థను, వాళ్ళకు ఉన్నటువంటి ఒక వ్యవస్థ, ప్రజలకు ఉన్నటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ మెరుగుపరచండి అయ్యా. ఇప్పటిదాకా కనీసం ఒక రోడ్డు మీద చాలా మట్టి పోయలే మీరు. నందిరెడ్డి గారు వన్ సెకండ్ ఒక నిమిషం, లింగయ్య గారు నా వాయిస్ వస్తుందా మీకు? ఒక నిమిషం, కోటేశ్వరరావు గారు రాజకీయం ఒక నిమిషం, వన్ సెకండ్ లింగయ్య గారు, వన్ సెకండ్ కోటేశ్వరరావు గారు. డిపిఆర్ ఆల్రెడీ సిద్ధంగా ఉంది, ఆ డిపిఆర్ ఆధారంగా మూసీ నది పునరుజ్జీవం చేయొచ్చు. మేము చెప్తున్నటువంటి అంశంలోనే మూసీ పునరుజ్జీవం జరగాలి.
స్వచ్ఛమ నీళ్లు రావాలి, ఇండస్ట్రీస్ అన్ని కూడా ఫార్మసిటిక్ తరలి వెళ్ళిపోవాలి అనేది ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట. ఆల్రెడీ డిపిఆర్ ఉంది మా దగ్గర, దాని ప్రకారం వెళ్ళండి అని చెప్పేసి. సో ఇప్పుడు కొత్త డిపిఆర్కి ఇంకో 10 నెలల టైం పట్టుద్ది అంటూ గవర్నమెంట్ చెప్తుంది. నేను ముఖ్యమంత్రి కూడా అదే మాట చెప్పడం జరిగింది. ఇంకో దిక్కు 150,000 కోట్ల రూపాయలు వర్సెస్